జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ స్థల పరిశీలన చేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. వివరాల్లోకి వెళ్తే చాలా కాలంగా బస్ స్టేషన్ నిరుపయోగంగా ఉంది. దీన్ని వాడుకోవడానికి పబ్లిక్కి అవసరం ఉందని, పబ్లిక్కి అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ డీఎం రామ్మోహన్ రావు, ఆర్టీసీ సిఐ రవీంద్ర, కంట్రోలర్ మహమ్మద్ స్థల పరిశీలన చేయడానికి వచ్చామని వారు మీడియాకు తెలిపారు. చాలా కాలంగా ఈ మానవపాడులో బస్ స్టేషన్ నిరుపయోగంగా ఉంది. దీన్ని వాడుకోవడానికి, దీన్ని పబ్లిక్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు నేను సిఐ గారు కంట్రోలర్తో పాటు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ మా అబ్జర్వేషన్స్ ఏంటంటే, మొత్తం బస్ స్టేషన్ యూజ్లో లేదు కాబట్టి రకరకాల వెహికల్స్, ఆటోలు, ట్రాలీలు పార్క్ అయి ఉన్నాయి బస్ స్టేషన్. బస్సులేమో బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా బస్సులు లోపల పార్క్ చేపించి ఈ ఆటోలు ట్రాలీలు ఆగకుండా చేయాలని ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే, మా ఏరియా ఏదైతే ఇయర్మార్క్ అయి ఉందో, మా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మ్యాప్ ప్రకారం మాకు ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్లో చాలా వేరే షాప్స్ ఆపరేట్ చేస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నాము. ఈ షాప్స్ని మనం కమర్షియల్ రెవెన్యూ కింద కన్వర్ట్ చేసి మంత్లీ రెంటల్ కింద ఏదైనా పేమెంట్ తీసుకొని వాటిని రెగ్యులరైజ్ చేసే ఆలోచన ఇంకోటి. కమర్షియల్ రెవెన్యూ దాదాపు 20-25 డిఫరెంట్.